వెల్కమ్ టు TS24 న్యూస్. ఆర్థిక మాధ్యం భయాల నడుమ బహుళ జాతి కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటాలు ఇప్పటికే చాలా మందిని తొలగించగా ఈ వరుసలో ఇప్పుడు టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం కూడా చేరిపోయింది. తాజాగా 3900 మంది సిబ్బందిని తొలగించినట్లు ఐబీఎం ప్రకటించింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవల సంస్థ కేంద్రీయ బిజినెస్ సేవలను మూసివేయడంతో వీరిని తొలగించాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ఉద్యోగుల తొలగింపుతో జనవరి మార్చ్ మధ్యకాలంలో సంస్థకు 300 మిలియన్ డాలర్ల ఖర్చు మిగిలినదని ఐబీఎం చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జేమ్స్ కవాంగ్ తెలిపారు. గడిచిన కొన్నేళ్లుగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో తమ వ్యాపారంలో ఖర్చులను తగ్గించుకోగలమని, ఇదే తీరు భవిష్యత్తులోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన ఎర్నింగ్ కాల్లో ఆయన చెప్పారు. డిసెంబర్31తో ముగిసిన 3 నెలల కాలానికి గాను సంస్థ 16.7 బిలియన్ డాలర్లు ఆదాయంపై 3.6 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని గణించింది.